ఈరోజున రాష్ట్రంలో చేనేతల పరిస్థితి చాలా అగమ్యగోచరంగా ఉంది. గత పాలకులు, ఇప్పుడు వస్తున్న వైసీపీ గవర్నమెంట్ ఏ రోజున కూడా వాళ్ళు పట్టించుకోలేదు, వీళ్ళు పట్టించుకోలేదు. కేవలం చేనేత కళాకారుల్ని, చేనేత కార్మికులుగా మీరు ఓటు బ్యాంక్గా గుర్తించి వాళ్ళకి ఏదో తాయిలాలు వేయటం తప్ప వాళ్ళ అభివృద్ధికి మీరు కృషి చేయట్ల. ఏదో నేతన నేస్తామని పెట్టి మీరు 83,000 మందికి మేము ఇస్తున్నాం, దాదాపు 190 కోట్ల సంవత్సరానికి అంటున్నారు. అది అసలు ఎవరికి వెళ్తుంది? అసలు నిజంగా చేనేతకి న్యాయం జరుగుతుందా? కనీసం ప్రక్షాళన చేయండి ముఖ్యమంత్రి గారు. మీరు దాదాపు రాష్ట్రంలో 10 కాన్స్టిట్యూన్సీలో చేనేతలు అధికంగా ఉండే, దాదాపు 30,000 నుంచి 50,000 మంది ఉండే ఓటు బ్యాంక్ ఉన్న చేనేత కార్మికులు ఉన్న నియోజకవర్గాల్లో మంగళగిరి మొదటి 2 స్థానాల్లో వస్తుంది. కేవలం మంగళగిరిలో 280 మంది కార్మికులు ఇచ్చారు చేనేతకి. అంటే అసలు మీరు ఏం చేస్తున్నారు? దాదాపు 4,000 5,000 మంది మంగళగిరిలో ఉన్నారు. అలాగే రాష్ట్రం మొత్తం మీద 280,000 మంది చేనేత కార్మికులు, కళాకారులుగా గుర్తింపుకు నోచుకున్నటువంటి కార్మికులు ఉన్నారు. వీళ్ళందరినీ మీరు గుర్తించి చేనేతలకి తగిన న్యాయం చేయాలి. అలాగే సొసైటీలో ఉన్న నిలవ వస్త్రాలకు డబ్బు మీరు పర్చేజ్ చేసి వారికి ఉపాధి కల్పించాలి. రాబోయే రోజుల్లో చేనేత క్లస్టర్లు అన్నారు, చేనేత సొసైటీలు అన్నారు, చేనేతలకి సంబంధించిన కార్పొరేషన్స్, చేనేత కార్పొరేషన్లు 3-4 పెట్టారు. నిధులు లేని కార్పొరేషన్లు అంటే పదవి ఇచ్చారు కానీ దాంట్లో అధికారం లేదు. ఎందుకండి ఉత్త చైర్మన్ ఇచ్చి అంటే మాకు పేరుకి ఏదో చేనేతలకి మేము ఏదో చేసామని చెప్పి మీరు చెప్పుకోవడానికి తప్పితే ఈరోజున పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఒక్కళ్ళు తిట్టుకుంటున్నారండి, అరే ఫండ్స్ లేకుండా మాకు నేతని టోపీ పెట్టి కూర్చోమంటే మేమేం చేస్తాం అని చెప్పి చేనేత కార్పొరేషన్ చైర్మన్లు చాలా గొల్లును మొన్న ఇదవుతా ఉన్నారు. ఈరోజున దయచేసి చేనేత కార్మికుల్ని కళాకారులుగా గుర్తించి, ఎందుకంటే మా పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం చేనేత కార్మికులు కాదు కళాకారులు అని చెప్పి గుర్తించిన సందర్భం అనమాట. అలాంటిది మీరు కనీసం కార్మికులకి న్యాయం, పొట్టకి న్యాయం చేసే విధంగా అయినా మీరు ఇచ్చేసి రాబోయే రోజుల్లో అయినా చేనేతలకు న్యాయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటాను. మీ ఓటు అనే ఒక ఆయుధాన్ని బలంగా బ్యాలెట్ బాక్స్ లో గుచ్చండి, జనసేన ప్రభుత్వాన్ని స్థాపించండి.